ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కేసీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకొని అక్కడ కేక్ కట్ చేసి సక్కగా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద నడి బజార్లో పట్టపగలు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న, కేసులు వాదిస్తున్న న్యాయవాదిని ఆయన సతీమణిని గొట్టును నరికినట్టుగా నరికి నడు రోడ్డులో నరికిండు. ఇవాళ దీనికి కారణం ఎవరు? దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఈ నెలలోనే 10 తారీఖు రోజు కేసీఆర్ గారు, 12 తారీఖు రోజు కేటీఆర్ గారు, ఆ తర్వాత బాల్క సుమన్ మాట్లాడిన మాటలను విచారణ సంస్థలు తీవ్ర నేరంగా పరిగణించాలి. ఇవాళ వామన్ రావు గారు అక్కడి నుంచి బయలుదేరే ముందు ఆ లోకల్ కమిషనర్ గారికి, అతను గతంలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేసింది, ప్రభుత్వ అక్రమాల మీద నేను కేసులు వాదిస్తున్నా, ప్రజా ప్రయోజన వాచ్యాలు నేను వేసిన, వివిధ విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసిన కాబట్టి ప్రత్యర్థులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నన్ను హత్య చేయడానికి కుట్ర పన్నిండ్రు, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం జరిగింది. చంప కంటే కొద్ది ముందే స్థానిక పోలీస్ కమిషనర్కు ఫోన్ చేసి నన్ను చంపడానికి కుట్ర జరుగుతుంది, కనీసం నన్ను ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికైనా నాకు రక్షణ కల్పించండి అని చెప్పి స్పష్టంగా పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కోర్టుకు ఫిర్యాదు చేసిన, అధికారులను రక్షణ ఇవ్వమని డిమాండ్ చేసిన పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు నేరస్తులను ప్రోత్సహించడంతో, వాళ్ళకి నడి రోడ్డు మీద చంపడానికి పోలీసులు అవకాశం ఇవ్వడంతో, కేసీఆర్, కేటీఆర్, బాల్కసుమన్ లాంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకే ఈ హత్య జరిగింది. కాబట్టి ఈ హత్యలో టీఆర్ఎస్ నాయకులు ఎవరెవరైతే కేసీఆర్, కేటీఆర్, బాల్కసుమన్ మాట్లాడినరో కుట్రదారులుగా 120B కింద ఈ మర్డర్ కేసును ప్రోత్సహించినందుకు వాళ్ళ మీదనే డైరెక్ట్గా కేసు నమోదు చేయాలి. ఈ హత్యకు ప్రత్యక్ష కారకులైన కుంట శ్రీనివాస్, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు ఈ హత్య చేయడానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి బాల్కసుమన్ లాంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇట్లాంటి ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు కూడా వాళ్ళ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం మీద ఉన్న కొట్లాడుతున్న వాళ్ళకు రక్షణ కల్పించలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారే తొక్కేయండి, నలిపేయండి, నశంలాక మొత్తం నలపండి అని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రులనే ఉరికిచ్చి కొట్టిన, తరిమి కొట్టిన చరిత్ర మాది అని ఇంకొక ఆయన చెప్తే, నరకండి అని ఇంకొక ఎమ్మెల్యే చెప్పిన తర్వాత నేను అడుగుతున్న మీడియా మిత్రులను, ఇంతకంటే ప్రత్యక్షంగా హత్యలను ప్రోత్సహించడానికి ఇంకేం ఆధారాలు కావాలి? బహిరంగ సభలల్లా, మైకులల్లా ప్రకటనలు చేసిండ్రు వీళ్ళు. కాబట్టి ఇవాళ వామన్ రావు నాగమణి గారి హత్యలకు సూత్రధారులు కేసీఆర్, కేటీఆర్, బాల్కసుమన్, అయితే పాత్రధారులు కుంట శ్రీనివాస్, పుట్టా మధు అన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి కేసు విచారణలో స్థానిక పోలీసులు ఉంటే న్యాయం జరగదు. ఇవాళ ఏదైతే వామన్ రావు గారి దంపతులు ప్రభుత్వ వ్యతిరేకంగా అక్రమాల మీద, అవినీతి చర్యల మీద, హత్యల మీద ఏదైతే కేసులు వాదిస్తున్నాడో, ఈ కేసులల్లో రాష్ట్ర అధికారులు విచారణ చేస్తే కూడా న్యాయం జరగదు. లాకప్ డెత్ విషయంలో, సీలం రంగయ్య లాకప్ డెత్ విషయంలో మీరు వాదిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, నిన్ను చంపుతామని బెదిరిస్తున్నారని అతను స్వయంగా చెప్పడం జరిగింది. చనిపోయే ముందు ఇచ్చిన మరణ వాగ్మూలంలో కూడా టీఆర్ఎస్ మంత్రి, మండల పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనివాసే పాల్గొన్నాడని చెప్పినరు. అంతకంటే ముందే కేసీఆర్ గారి జన్మదిన కార్యక్రమాలలో పాల్గొన్నాడు. వీటన్నిటిని పరిశీలించినాక మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ హత్యలల్లా కేసీఆర్, కేటీఆర్, బాల్కసుమన్ లాంటి ప్రజాప్రతినిధులను చేర్చవలసిందే. రెండవది, ఈ వామన్ రావు గారు వాదిస్తున్న 17 కేసులు ఏవైతే ఉన్నాయో, ఈ 17 కేసులను సిబిఐ విచారణ చేపట్టాలి. భారతీయ జనతా పార్టీ పదే పదే మేము కేసీఆర్ సంగతి చూస్తాం, కేసీఆర్ని కటకటాల వెనక్కి నెట్టుతాం, కేసీఆర్ జైల్లో ఉంటాడు, కేసీఆర్ను తీట తీస్తాం అని ఏదైతే మాట్లాడుతుండ్రో, ఇదంతా హంబక్. ప్రచారం కోసం, పత్రికలల్లో స్థానం కోసమే ఈ ప్రకటనలు చేస్తురు. నేను సూటిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారిని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తున్నా, ఈ హత్యలో
టిఆర్ఎస్ నాయకుల పాత్ర ఉంది, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మీరే స్వయంగా చెప్తున్నారు. మీరు సుమోటోగా తీసుకొని తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించాలి. పట్ట పగలు హైకోర్టు న్యాయవాదులైన దంపతులను నడి బజార్లో నరుకుతూ కూడా ఈరోజు ఇప్పటి వరకు ఎవరిని అరెస్టులు చేయకపోవడం, ఏమీ జరగకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది? ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా పరోక్షంగా కేసీఆర్ చేసే అరాచకాలను చూసి చూడనట్టుగా ఉంటుంది. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ఒప్పందంలో భాగంగా, రాజకీయ అవగాహనలో భాగంగా వాళ్ళిద్దరు కలిసికట్టుగా ఉండడం వల్లనే టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబం చేస్తున్న అరాచకాల మీద, అవినీతి మీద, పరోక్షంగా ప్రోత్సహించిన హత్యల మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాల మీద కేంద్ర ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే కేంద్ర హోంశాఖ సిబిఐ విచారణకు ఆదేశించాలి. కేసీఆర్ కేటీఆర్ బాల్కసుమన్ చేసిన ప్రకటనలను నేరాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడ్డాయి. వీళ్ళు పాపులర్ పొలిటికల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, వీళ్ళ ఆదేశాలను, మాలాంటి ప్రజాప్రతినిధులు ఇచ్చే పిలుపులను మా శ్రేణుల కింద సీరియస్గా తీసుకుంటారు. యథాలాపంగా వీళ్ళు మాట్లాడింది కాదు, వీళ్ళు చేస్తున్న అక్రమాలను తొక్కిపెట్టడానికి, కప్పిపుచ్చుకోవడానికి, శ్రేణులను ఉసిగొలిపి ప్రశ్నించే గొంతులను చంపాలని స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్న కేసీఆర్ గారే దీనికి కారణము. ఇవాళ బీజేపీ వాళ్ళ మాటలు నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. మీరు చచ్చిపోయినైనా పోయి దండేసి ఉండొచ్చు, దండం పెట్టి ఉండొచ్చు, ముందుగానే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఉండొచ్చు, మీ పత్రికల ప్రకటనలు, మీ ప్రసార సాధనాలలో తాటికాయంత అక్షరాలతోటి చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరగదు, జరుగుతున్న అవినీతి ఆగదు, హత్యలు ఆగవు. కాబట్టి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గ చర్యల మీద కేంద్ర ప్రభుత్వం సుమోటో కింద తీసుకొని, ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆ రాష్ట్రం నుంచే ఉన్నాడు, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, మీరే ప్రత్యక్షంగా ఆరోపణ చేస్తున్నారు. మీకు ఒకవేళ ఫిర్యాదు బండి సంజయ్ చేయడానికి ఏమైనా వెనుక ముందైతే నేను రాతపూర్వకమైన ఫిర్యాదు కేంద్ర హోంశాఖకు నేను చేస్తాను రాష్ట్ర ప్రభుత్వం మీద. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని తక్షణమే కేంద్ర హోం